మా రాయలసీమ వైపు చాలా డిఫరెంట్గా ఉంటుంది మా పద్ధతులు మా ఇవి. గోదావరి వైపు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇంతకుముందు నేను రాజమండ్రికి కాకినాడకి వెళ్ళినప్పుడు ఏదో ఒక పెళ్ళికి వెళ్ళడం, ఒక ఫంక్షన్కి వెళ్ళడం, ఒక రోజు ఉండడం, వచ్చేయడం తప్ప ఒక ఊళ్ళో నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ ఉన్నాను అక్కడ. సో ఇప్పుడు రోడ్లు కూడా ఎలా వెళ్ళాలో ఊరు టు ఊరు కూడా చెప్పేస్తాను నేను. అండ్ దాని తర్వాత అంతా అయిపోయింది, ఊకొడతారా ఉలికి పెడతారాకి ఒక 10 డేస్ ఉన్నాను నేను రెకీకి షూటింగ్కిను. అండ్ దాని తర్వాత గుండెల్లో గోదావరికి. సో చేపలు, రకరకాల చేపలు, ఎన్ని వెరైటీలు, ఏ బండిలో ఎవరు దెబ్బ రొట్టి బాగా చేస్తారు, ఎవరు పెసరట్టు బాగా చేస్తారు, ఇంకో దగ్గర ఎక్కడ అల్లం పచ్చడి బాగుంటుందో, ఇవన్నీ ఫుడ్ దగ్గర మటుకు ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్ లేదు. పునుగులు ఎక్కడ బాగుంటాయో, చికెన్ పకోడీ ఎక్కడ బాగుంటుందో, అదొకటే కాకుండా దేర్ వాజ్ సమ్ రియల్ నేచర్ వైజ్ సమ్ బ్యూటిఫుల్ థింగ్స్. అన్నా చెల్లెళ్ళు అనే ఒక ఏరియా ఉంటుంది వేర్ యు నో ద రివర్ మీట్స్ ద ఓషన్ అనమాట, ద సీ. దట్ ఎగ్జాక్ట్ ఇది మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇట్స్ లైక్ రియల్ గాడ్స్ మిరకల్ అనమాట. ఇట్స్ సచ్ బ్యూటీ ఇన్ నేచర్ అక్కడ. ఐ రియలీ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ విత్ దట్ నేచర్. మనం ఇంకా ఎందుకు వెళ్ళాం హాలిడేస్కి అటు, ఎందుకు అబ్రాడ్ వెళ్తామో నాకు అర్థం కాలేదు. ఐ రియలీ ఎంజాయ్డ్ సచ్ అ గ్రేట్ హ్యాడ్ అ great time going there. Nen promotions kuda first akkade nunchi start cheddam, malli revisit cheddam. I made some really wonderful friends. Nenu Bhimvaram nunchi gaane naaku roju 40 minutes Bhimvaram ki maa set ki roju okaru bhojanalu pampichevallu anamata. So ippudu ee sari nenu vaalla intiki velli tinalani anukuntunnanu. Yaandi Raghavendra uncle tho chesi chaala pedda tappu chesanandi nenu. నిజంగా షూట్ సినిమా అంటే ఇదే అనుకున్నాను తెలుసా. ఆయన టైంకి వస్తారు, హ్యాపీగా నన్ను పక్కన కూర్చోబెట్టి అదే చెప్పు అతనికి అని, లైక్ హీ యూస్ టు మేక్ మీ డైరెక్ట్ ఫర్ హిమ్. అండ్ 5:45 అయితే ప్యాకప్, యూనో అది ఎంత మిడిల్లో ఉన్నా కూడా ప్యాకప్ అనుకుంటూ. అండ్ ఆయన రీషూట్స్ చేసినప్పుడు జస్ట్ 2 డేస్, ఆ 2 డేస్లో కూడా he did not have a book or reference anni mind lo, it was so taped, it was so easy for a producer like me. Edaina pakkan vala production nunchi adigina kuda uncle idu adugutunnaru avasaram ante ent avutundamma ante ent avutundam uncle ante akkaledu idu deppman cheppu, you know. So it was very very easy working with him. Inte kada cinema anukunnanu India lo. Tarvata you know asalu telisindi because of experience, without experience. Great experience working with Kumar, great experience working with Raja. But uncle toti sarda jaripoyindi. Gandhar Mahal chesinappudu ado pedda tension, Balakrishna garu lanti pedda actor tho chesinappudu, although it was Anaya was very easy with us, but mark tension, you know, handling the whole production by myself. And then Kumar and me చాలా రోజుల నుంచి ఈ కథతోటి ట్రావెల్ చేసి, ఇట్ వాజ్ రియలీ హార్ట్ వార్మింగ్ టు సీ హిమ్ డైరెక్ట్ బికాస్ మేమిద్దరం కలిసి ప్రేమతో మీ లక్ష్మి చేసాం. సో వీ హ్యాడ్ అ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ కుమార్. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి విజువల్గా ఎంత డిఫరెంట్గా ఉంటుందో, లైక్ ద బ్యూటీ ఆఫ్ you know Godavari జిల్లా ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్ ఇన్ ద సెకండ్ హాఫ్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశాడు బోత్ ఎమోషన్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎలా ఉంది అంటే చాలా కంప్లీట్లీ డిఫరెంట్ విత్ ద త్రీ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్, 3 డిఫరెంట్ డైరెక్టర్స్, 3 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నాన్నగారు ఆ రోజు ఆడియో ఫంక్షన్లో చెప్పారు, ఏంటి 2 సినిమా విష్ణుకు మనోజ్కి నేను తప్పకుండా ఇస్తానని. డాడీ ఇంటికి పిలిచి కుమార్కి ఆఫర్ చేయడం కూడా అయింది. సో ఇట్స్ అప్ టు కుమార్ నౌ, బట్ యు నో హీ షుడ్ గో ఎక్స్ప్లోర్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు అస్. బట్ ఇట్స్ బిన్ అ రియల్ ప్లెజర్. నాకు యూనో కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయడం గివ్స్ మీ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బికాస్ జుమంద్ నాదంలో నేను తాప్సీని, ఆర్ట్ డైరెక్టర్ రఘుని, మళ్ళీ దీంట్లో విత్ ఊకొడతారో ఉలిక్కి పెడతారా, ఇట్ వాజ్ ఆల్ దీస్ అదర్ గర్ల్స్, సిమ్మర్, జస్ట్ లిటిల్ కొంతమందిని తీసుకొస్తేనే అడిషన్ టు వాట్ ద బ్యూటీ ఆఫ్ ద 24 క్రాఫ్ట్స్, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ కంట్రిబ్యూటింగ్ ఇంకొంచెం ఎక్కువ అని. సో ఇట్స్ అ వెరీ బ్లెస్డ్ జాబ్. ఉమేద్ ఖాన్ ఉందండి,
అండ్ రెండు ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ఇద్దరు హీరోలు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కోడి పందాలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, ఇంక ఏం కావాలండి మీకు? అన్నీ డబుల్ డబుల్గానే ఇస్తున్నాను ఈ సినిమాలో. సో the running time is about 2 hours 12 minutes, so it's short, crispy, to the point. 6 songs, fights obviously, so it's a title juicy soft cinema anukuntunnaru. No, it's a complete mass masala, very heart touching cinema. See, ma telugu ala maatladinappudu bitter poyaru, you know, avane words anni very mass side vaade words anamata. సో ఇటు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే నాకు ఫస్ట్ నేర్పించింది బూతులు. ఈస్ట్ గోదావరిలో ఎలా మాట్లాడతారంటే ఎం వర్డ్ లేకుండా కూడా మాట్లాడరు మీరు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మాయి అమ్మాయి అసలు చాలా ఇంగ్లీష్లో ఒక తిట్టు తిట్టడానికి తెలుగులో తిట్టడానికి చాలా డిఫరెన్స్ ఉందండి నాకు. ఇంగ్లీష్లో ఏదైనా ఏ షార్ట్ ఆఫ్ ఇడియట్ యునో ఇట్ డజంట్ ఫీల్ లైక్ అ బ్యాడ్ వర్డ్ బుద్ధిలేదా అంటే ఆ తెలుగులోనే అదేదో పెద్ద తిట్లాగా అనిపిస్తుంది నాకు. సో అలాంటిదే నాకు కొంచెం ఇది పబ్లిక్లో చెప్పలేను, అలాంటి నేర్పించారు ఫస్ట్. సో అక్కడి నుంచి వెనక్కి రావడం చాలా ఈజీ అనిపించింది. అండ్ నా చుట్టూతో ఆల్ మై ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ భీమవరం, కాకినాడ, చుట్టుపక్కల ఊర్లో అన్నమాట, చిన్నాయిగూడెం. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ టీచింగ్ దట్ హ్యాపెన్ కుమార్ అక్కడి నుంచే, అండ్ చేవడ్ల దగ్గర నుంచి, చేవడ్ల, అండ్ దెన్ రాజు ఇస్ ఫ్రమ్ చిన్నాయిగూడెం. సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు ఇంటరాక్ట్ అండ్ లెర్న్. సో నాకు ఇట్ వాస్, అదే చెప్పాను కదా, నా కంఫర్ట్ జోన్ నుంచి దూరంగా చేయాలనుకున్నాను. సో టు టాకింగ్ టు ఆల్ దీస్ పీపుల్ అఫ్ కోర్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. డబ్బింగ్ నేనే చెప్పుకున్నాను, సో కష్టపడ్డాను, డబ్బింగ్ నేనే చెప్పాను. సో మీకు అర్థమవుతుంది నేను అది రీచ్ అవ్వగలిగానా లేదా అని, సినిమా చూసాక మీరే చెప్పాలి. పళని కుమార్, నేను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి చూపించినప్పుడు, ఫోటోగ్రఫీకి చాలా మంచి, అసలు ఎవరు చేశారని చాలామంది అడిగారు నన్ను. పళని కుమార్ అని చెప్పి ఇది తన ఫస్ట్ సినిమా, అండ్ హీస్ ఆల్సో డన్ అ బ్రిలియంట్ జాబ్. మీరు చూస్తే బికాజ్ వాటర్లో షూట్ చేయడం ఈజీ కాదు, అండ్ ఒక చిన్న థర్మోకోల్ దీంట్లో కూర్చోబెట్టి మేము షూటింగ్లు చేసాం, మీకు మేకింగ్ వీడియోస్లో చూపిస్తాం అవి. So he's done a brilliant job. Ilaiyaraaja garu, Kumar, Tapsi, Adi, Sandeep, Murli, my art director Murli, thank you so much, because meemu dantlo chesindi kuda we wanted to be organically right, because akade a set chesina malli bayadi iskelli trash cheyadaniki ledu. Usually ga urle em chestarante it goes into Godari, you know. So anduke bio plaster of Paris vaadakunda actual matti vaadam, actual you know we used paakalki vaadadaniki a bamboo adantha biodegradable vaadam anamata, because we wanted it to go back into the water and earth without polluting the nature. So he did a brilliant job with that. And akkadunna MP Harsh Kumar garu vacharu maa set ki vachinappudu aina shocked, nin lobulaku teeskel chupisthe nijanga you know 15-20 years anakkelnatta anpichindi, inta detailed ela chesaru, detail ga ela chesaru ani Murlini pilichi specific ga congratulate chesaru aina. So it was very అచీవ్మెంట్ లాంటి లాగా అనిపించింది అనమాట మాకు. ద కాన్సెప్ట్ ఆఫ్ ద సినిమా ఇట్ సెల్ఫ్, ఆగస్ట్ 15th 1986లో నిజంగా ఈ పరిసర ప్రాంతాలకన్నిటికి ఫ్లడ్స్ వచ్చాయి, కొన్ని వేల మంది చనిపోయారు. అండ్ ద అంత పెద్ద ఫ్లడ్స్ క్రియేట్ చేయాలంటే వీ కెనాట్, దట్ ఈస్ మాకు స్టాక్ ఉన్నా కూడాను ఒక రెఫరెన్స్ ప్రకంగా పనికొచ్చింది ఎలాగ రిపీట్ చేయాలి అని. బికాజ్ మేము షూటింగ్ చేసేది 5 feet వాటర్ వరకే షూటింగ్ చేయగలిగాం, బట్ మేము చూపించాల్సింది 15 feet ఏంటి కొబ్బరి చెట్లు మునిగిపోతున్నాయని చూపించాలి. దానికి సీజీ ఎన్హాన్సింగ్ అవసరం. సో 5 feet 6 feet వరకు మేము వాటర్లో షూట్ చేసి దాని మీద గెడ్డు మెట్టేసి దాని మీద మేము బ్రిడ్జిలు కట్టి అండ్ దాని పైన మేము చూపించాలంటే వీ నీడెడ్ వాటర్ ఫ్రమ్ సీజీ అనమాట. నేను ఎప్పుడు నా వాటర్ని నా టైటిల్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తాను అదేంటి అదేంటి అని. బట్ గుండెల గోదారి ఈజ్ అ స్వీట్ హార్ట్ టచింగ్ హార్ట్ రెంచింగ్ 3 లవ్ స్టోరీస్.